అందరూ ప్రియులు పిల్లలు క్రీస్తు యేసునందు నిత్యము శుభము మీకు కలగాలని ఆశిస్తూ దేవుడు ప్రపంచంలో మానవ జ్ఞానానికి అతీతమైనవి మనుషుడు ఇక ఎన్ని శాస్త్రీయ పరిశోధనలు చేసినా అందుకోలేని నిజాలు ఏ ఒక్కరికి తెలియనివి తెలియకూడనివి తెలియరానివి భూమి మీద మానవ జాతి ఉన్నంతకాలం ఏ ఒక్కరికి అంతుపట్టని సంగతులు దేవుని వలన కలిగాయి అది దేవుడు మాత్రమే చేయాలి మానవ మాత్రుడు అసలు జ్ఞానానికైనా ఆలోచించటానికైనా సరిపోడు ఇక చేయటానికి తెలుసుకోవటానికి అంటే ఇంపాసిబుల్ అనే చెప్పాలి దేవుడు అనగానే ఏదో నామకే వాస్తే దేవుడు అన్నట్టుగా ఒక 50% ప్రపంచ ప్రజలు ఉంటే మిగతా 50% దేవుడు లేడేవారు ఉన్నారు దేవుని నమ్మని వారు ఉన్నారు ఉన్నా ఎందుకు నమ్మాలి అనుకునేవాడు ఉన్నారు ఆపద మొక్కులవాడు అనుకున్నారు అవసరాలు తీర్చేవాడు అనుకున్నారు ఇలాగ దేవుడిని కుక్కలు చింపిన విస్తరి అంటాం చూసారా అలా దేవుని బలాధిక్యాన్ని దేవుని తేజోమంతత్వాన్ని దేవుని మహాజ్ఞాన సంపదను దేవుని ఉనికిని పాడు చేసింది నరజాతి దేవుని వలన కలిగినవి వాటి వల్ల గురించి వాటి గురించి మనం ఈ అతీతమైన పదార్థాలు శక్తుల గురించి మనం ఆలోచిస్తే కాలం ఈ కాలం అనేది అనంత కాలం దీనికి ప్రారంభమైంది కానీ ముగింపు తెలీదు కాలం ఆరంభించినవాడు మహోన్నతుడైన దేవుడు అది అతీతం ఈ కాలం అతీతం ఎవరూ ముగింపు చెప్పలేరు అనంతమైన కాలం దీన్ని కలిగించిన వాడే దీని ముగింపుకి ముగింపు రాయాలి అది దేవుడు అని ఒక మహా అతీతమైన శక్తి ప్రియులరా కాలాన్ని కలిగించినవాడు కాలానికి ముగింపు కూడా ఆయనే వ్రాయాలి అంతవరకు ఈ కాలం అకాలంగా అనంతకాలంగా ఉంటుంది ఎప్పుడు ఆగుతుందో ఎవరికీ తెలియదు అది అతీతమైన అనంత శక్తికి తప్ప భూమి మీద మరి ఎవరికీ తెలియదు ఓకే ఇది ఒక అనంతమైన కాలం అనంతమైన లోకం ఈ విశ్వం అనంతం పొడవు వడల్పు లోతు ఎత్తు ఇక కాలానికి పోతే అనంతకాలం ఇది కూడా ఉంటుంది అనంతకాలం కాలం ఉన్నంత వరకు ఇది ఉంటుంది అనంతమైన విశ్వం ఈ విశ్వాన్ని విడిచిపెడితే అనంతమైన లోకాలు ఉన్నాయి అనంతమైన లోకాలు అనంతమైన ప్రభుత్వాలు అనంతమైన అధికారాలు అనంతమైన సింహాసనాలు చాలా పరిపాలనలు ఉన్నాయండి అంటే మానవ లోకం లాంటి మరో లోకాలు ఉన్నాయంటే అది తప్పండి కానీ మానవులు కాని ఎన్నో మహాశక్తులు ఉన్నాయి మానవులు కానీ
అనేక శక్తులు అన్ని శక్తుల మీద కన్నతండ్రి దేవుడు యేసుక్రీస్తుకు అధికారం ఇచ్చారు. ఆయన ఆయన రూలింగ్లో ఉన్నాయి. శక్తుల ప్రభావాన్ని మనం రుచి చూసాం బైబిల్లో. కనుక అనంతమైన శక్తుల మీద అధికారాల మీద అంటే సింహాసనాలు సింహాసనం మీద నుంచి అధికారాలు ఇవన్నీ కూడా అనంతమైన లోకాలలో అనంతమైన అధికారాలు. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16 వచనం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16 వచనం. ఏలయనగా ఆకాశమందు ఉన్నవియో భూమి ఎందున్నవియో ఆకాశమందున్న అధికారాలు శక్తులు భూమి మీద ఉన్న అధికారాలు శక్తులు భూమి మీద మనుషుల అధికారాలు కాదండి. వాళ్ళు ఉంటారు ఊడిపోద్ది అధికారం. రాజు వాళ్ళు ఉంటేనే పోద్ది అధికారం. మంత్రి వేళ వరకే మంత్రి చనిపోతే ఆఫ్టర్ ఆల్ కన్ను మూస్తే అన్ని మిస్ అయిపోతాడు. ఏమంటున్నాడు? ఆకాశమందున్నవియు భూమి ఎందున్నవియు కనబడినవి కానీ కనబడనివి. చూసారా కనబడని వాటిలో ఏమున్నాయి? చూసారా ఎన్నున్నాయి చెప్తున్నాడు. కనబడేవి కనబడని వాటిలో అంటే ఈ రెండు రకాలలో కనబడేవి కనబడనివి ఏంటేటి ఉన్నాయంటే సింహాసనములైనను గవర్నమెంట్స్ ప్రభుత్వాలైనను వాటిని పాలకులు వాటిని పాలించే పాలకులు అదృశ్యమైన వాటిలో కానీ దృశ్యమైన వాటిలో కానీ ప్రధానులైనను అధికారములైనను సర్వమును క్రీస్తునందు సృజింపబడును సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవి అయినను పరలోకమునందున్నవి అయినను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకున్న వల్లనే తండ్రి అభిష్టమాయను. చూసారంటే ఎన్ని ఉన్నాయో వీటన్నిటి పాలన. ఏమండి ఈరోజు మనం న్యూస్ చూసుకుంటే వరల్డ్ న్యూస్ కానీ ఇదిగో ఈ 218-219 దేశాలు 16 దేశాలు 216 సుమారు అనాథరాజులో కూడా ఉన్నాం. 2-3 దేశాలు ఉన్నాయి. అవి ఇంకా ప్రపంచ దేశాల జాబితాలో యుఎన్ఓలో చేర్చబడలేదు. 216 దేశాలు ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్న దేశాల గురించి అసలు ఇవి లెక్కలేవండి. ఇప్పుడు నేను చదివిన వాటికి బైబిల్లో దేవుడు రాయించిన వాటికి ఈ దేశం ఈ ప్రపంచంలో ఉన్న ఈ భూమండలం ఓన్లీ ఈ భూమండలం ఎత్తు అనంతమైనది ఏం కాదు. మనకు తెలుసు కదా దీని చుట్టుకొలతలో దీని పరిమాణం మొత్తం ఇచ్చేశారు. దీని పూర్తి వెడల్పు విస్తీర్ణం అంతా చదరపు కిలోమీటర్లో ఇచ్చేశారు. దీని మీద 216 దేశాలు ఉన్నాయి. ఈ 216 దేశాల ప్రభుత్వాలు అధికారాలు సింహాసనాల గురించి ఆయన పెద్ద పట్టించుకోవట్లేదండి. ఇది కేవలము అనేక సార్లు మీకు పాఠాల్లో శాస్త్రీయ పాఠాల్లో అసలు పాలపుంత నక్షత్ర మండలంలో భూమి ఎక్కడుందో కనబడదు. అది సూర్య గ్రహానికి వచ్చినంత వరకు సూర్యుడున్న స్థలానికి వచ్చినంత వరకు భూమి కనిపించదు.
ఇక పాలపుంత నక్షత్రంలో కనిపించని ఈ నేల కనీసం ఒక మచ్చలాగా ఒక చిన్న చుక్కలాగానే కనిపిస్తుంది. దీని మీద 216 దేశాలు ఉన్నాయి, వాటికి ప్రభుత్వాలు ఉన్నాయి. వీటి గురించి నేను అసలు మాట్లాడటం లేదు. భూమిని నడిపించటం చూసారా? ఇట్స్ ఎ బిగ్ గవర్నమెంట్. అదే గతంలో మీకు పాఠాలు చెప్పేటప్పుడు నేను భూమి తిరగటానికి, భూమి చుట్టూ చంద్రుడు తిరగటానికి, భూమి చంద్రుడు సూర్యుని చుట్టూ తిరగటానికి, ఇలా ఈ గ్రహాల సమ్మేళనంతో సూర్యుని చుట్టటానికి, సూర్యుడు అనంతమైన వేగంతో పాలపుంత నక్షత్ర మండలం వైపు ప్రయాణించటానికి, సూర్య కుటుంబాన్ని పాలపుంత నక్షత్ర మండలం కలుపుకొని మరో నక్షత్ర మండలానికి చుట్టటానికి, ఇదండి భూమి అందున్నవి. భూమి అందు ఏమున్నాయి చూడండి? ఆకాశం ముందున్నవి, భూమి అందున్నవి. అంటే భూమి అందున్నవి ఈ ప్రభుత్వాలు అనుకోగలరు. ఈ ప్రభుత్వాల మీద తండ్రి అసలు కోప్పడితేనే ప్రమాదం అండి. ఆయన ఈ ప్రభుత్వాల మీద ఆయన కోప్పడ్డు. చాలా చిన్న ఇష్యూ ఆయనకి ఇది. మనిషి చాలా పెద్ద ఇష్యూ ఆయనకు, మర్చిపోకండి. ఆయన పిల్లల ఇష్యూయే మొత్తం విశ్వం. ఈ అక్క ఇవన్నీ అనంతకాలము అని అనంతమైన దేవుడు వీడి వీళ్ళు వేరే ముఖ్య ఉద్దేశం. వీటి ముఖ్య ఉద్దేశం మనమండి. కీ పర్సన్స్ మనం. మన మీద ఉంది ఆయనకి ఆలోచన. ఈ లోకస్తుల మీద లేదు, ఈ లోక ప్రభుత్వాల మీద లేదు, ఈ లోక కోటీశ్వరుల మీద లేదు, మల్టీమిలియర్స్ మీద ఆయనకి ఏం లేదు. భూమి మీద నుంచి ప్రభుత్వం విశ్వానికి వెళ్ళాలి. అది గతంలో మేము నేర్చుకున్న పాఠం. భూమి మీద నుంచి ప్రభుత్వం విశ్వానికి వెళ్ళాలి. మీరు ఎన్నోసార్లు చదువుకున్నాం మనవి. కనుక విశ్వ పరిపాలన, ఈ విశ్వంలో కనిపించేవి ఉన్నాయి, కనిపించనివి ఉన్నాయి. ఎక్కడున్నాయి అంటున్నాడు? ఆకాశం ముందున్నవి. అంటే విశ్వంలోకి వచ్చేసాడు ఆయన. ఏమండి పౌలు ఈ పత్రికలు రాసేటప్పుడు నిజంగా పరిశుద్ధాత్మదేవుడు మహోన్నతమైన తండ్రి ఆలోచన చిన్న అక్షరాల్లో పెట్టేసాడండి. ఇది తలచుకుంటేనే ఆలోచిస్తేనే బుర్ర పగిలిపోతుందండి నాకు. నేను ఆలోచిస్తుంటానండి కూర్చొని. బైబిల్ 10 నిమిషాలు పట్టుకొని ఆ సబ్జెక్ట్ చూస్తుంటే నరాలన్నీ అలసిపోతున్నాయండి, వేడెక్కిపోతున్నాయి నాకు. ఎందుకంటే కొత్త పంతలు మనం తొక్కుతున్నాం, అపార జ్ఞానంలోకి అడుగు పెడుతున్నాం. నేను అదే మీకు చెప్పాను, నేను ఎక్కువ కాలం బ్రతకాలి అని మీరందరూ కోరుకుంటున్నారు, ప్రార్థిస్తున్నారు నాకు తెలుసు. నేను ఎక్కువ కాలం బ్రతకాలి అంటే ఎక్కువ కాలం ఎక్కువ సంగతులు నేను మీకు చెప్పాలి. చాలామంది పిల్లలు బాధపడుతున్నారు అతకే. మరోవారు నాకున్న వయసును బట్టి, నా శరీర పరిస్థితిని బట్టి మునుపంతటి వేగం, మునుపంతటి బలం నా దగ్గర లేదు. స్టామినా అంటారు కదా. మీ ప్రాంతంలో పెట్టండి, తప్పనిసరిగా జరుగుతుంది, తప్పనిసరిగా చెప్తాను. ఈ చదువుతుంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపమై 14వ వచనంలో ఆయన అదృశ్యదే. కొలసి పత్రిక 1:14 కొలసి పత్రిక 1:14 ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. 15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అనంతకాలానిక సర్వ సృష్టికి, అనంత లోకాలక యేసు. ఎవరనుకుంటున్నారు యేసుని? ఒక కార్పెంటరీ కుటుంబంలో పుట్టిన వాడిని ఒక సామాన్యుడి కింద తీసుకున్నారా మీరు ఆయన్ని? నేను పిల్లలు మంచి పాఠాలు చెప్పారు,
వండర్ఫుల్. జ్ఞానము, ఆ జ్ఞానం క్రీస్తు. ఆ క్రీస్తు సొలొమోనుకి సుమారు 1000 ఏళ్లకే అంతవరకు తెలియదు క్రీస్తు ఎవరో సొలొమోనుకి. కావాలి రావాలి, కావాలి రావాలి, కావాలి రావాలి. ప్రవక్తల దగ్గర చూసిన వాడు వచ్చాడు. నిజంగా ప్రారంభ శతాబ్దపు మానవ జాతి అదృష్టవంతులండి వాళ్ళు. ప్రత్యక్షంగా ఆయన చూడగలిగారు, ఆయనతో ఉండగలిగారు, ఆయనతో తిరగగలిగారు, ఆయనతో జీవించగలిగారు. అప్పటికి సత్యం పరిపూర్ణం కాదు. సత్యం పరిపూర్ణమైపోయింది 2020 ఇయర్స్లో. సత్యం ముద్రించబడిపోయింది, సత్యం మన చేతులకు వచ్చేసింది, కానీ సత్యం మనకు అర్థం కావట్లేదు. ఆ రోజు వాళ్ళు మొదటి శతాబ్దంలో కళ్ళ ముందు చూడలేకపోయారు. ఈరోజు మనం కళ్ళుండి చూడలేకపోతున్నాం. ఆయన ఎవరు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి. దేవుడు కనిపించడు కదా. ఏదో ఆయన ముఖాన్ని చూసి మనం పొంగిపోతుంటాం, ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు, అంతేగాని అది ఒరిజినల్ ఫేస్ అని మీరు ఎవరు అపార్థం చేసుకోకండి. ఆయన రూపం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదండి. ఇప్పుడు క్రీస్తు రూపం తెలీదు, కనబడని సర్వేశ్వరుడైన కన్న తండ్రి ఆయన రూపం కూడా మనకు తెలియదు. వీళ్ళ రూపాలు నోచుకోలేదు మనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపం. ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను, అవి ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఇప్పుడు మనకు కావలసింది ఆయనలో ఎన్నున్నాయనేది. ఇవన్నీ మనకు తెలిసిపోయింది. క్రీస్తులోనే ఉన్నాయి ఇవన్నీ. కానీ ఉన్నవన్నీ ఉన్నవేటి, అది ఇప్పుడు మన పరిశోధన. అనంత కాలాలు ఆయనలో ఉన్నాయి. అనంత కాలాలండి. ఆయన ఏటేటి రూల్ చేస్తున్నాడు, ఆయన ఏటేటి పరిపాలిస్తున్నాడు. ఆకాశముందున్నవి భూమి యందు, భూమి అనగానే మళ్ళీ భూమిలో ఉన్న 213 దేశాలు, ఈ 13 దేశాల్లో పరిపాలిస్తున్న ఆ మంత్రులు ఆ రాజులు వీళ్ళ గురించి కాదండి. వీడి లెక్కల్లో వాడు కాదు ఆయనకి. వీళ్ళు లెక్కలలో లేరండి ఆయనకి. భూమి మీద నుండి విశ్వానికి పరిపాలన జరుగుతుంది. మనకు ఎలా తెలుసుది? మనం చదువుకున్నాం కదా, ఎన్నోసార్లు చదువుకున్నాం. పిల్లలందరూ అదే చెప్తారు, ప్రసంగికులందరూ, నా పిల్లలందరూ అదే బోధిస్తారు. భూమి మీద ఏముందట? ప్రపంచానికి సర్వం, విశ్వానికి పునాదులు ఉన్నాయి భూమి మీద. యోబు గ్రంథం 38వ అధ్యాయం 33వ వచనం. యోబు 33 38 33. ఆకాశంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అవి నీకు తెలుసు కదా. రూల్స్ ఏమున్నాయి ఆకాశంలో? రూల్స్ ఏమున్నాయి? పలానప్పుడు పలానా నక్షత్రం రావాలి, పలానప్పుడు హోలీ నక్షత్రం రావాలి, పలానా నక్షత్రం డబ్ల్యూ ఆకారం నక్షత్రాలు రావాలి, పలానప్పుడు పలానా నక్షత్రాలు రావాలి. కాలాలు తిరుగుతున్నాయి విశ్వంలో. అనంతకాలంలో, అనంతకాలంలో, అనంత విశ్వంలో అనంతంగా తిరుగుతున్నాయి. ఇప్పటివరకు తిరుగుతున్నాయి అన్నీ. దిస్ ఈజ్ ద గవర్నమెంట్. కావండి, ఒక నేషనల్ థర్మల్ ప్రాజెక్టు నడపాలంటే నీరు ఉండాలి, బొగ్గు ఉండాలి, ఇంధనం ఉండాలండి. అందుకే నదుల పక్కనే, డ్యాముల పక్కనే ఈ నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టులు. కరెంట్ అండి, పవర్ ఇచ్చేవి, పవర్ ఇచ్చేవి.
నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఏ దేశంలోనైనా కట్టాలి అంటే అవి ఏం చేయాలో తెలుసా? నదుల పక్కనే డ్యాముల పక్కనే నిర్మిస్తారు. దానికి నీరున్న ఎంతో మండించి గుణం ఉన్న బొగ్గు కావాలి. ఆ ఏరియా అంతా ఎలా ఉంటుందంటే ఫ్యాక్టరీ ఏరియా అంటారు దాన్ని. ఆ ఏరియాలో ఎన్నో పెద్ద పెద్ద పొగ గొట్టాలు ఉంటాయి. పొగ గొట్టాల్లోంచి ఎంత పెద్దో స్మోక్ అలా వెళ్తూనే ఉంటుంది. లాస్ట్ బర్నేసలు వేడెక్కుపోతూనే ఉంటాయి. పెద్ద పెద్ద చిమ్నీలు ఎత్తుకు ఆ పొగ పోయే గొట్టాలు అంత ఎత్తున ఉంటాయి. థర్మల్ పవర్ ప్రాజెక్టులో చూడండి మరి ఈసారి. అందులో టెంపరేచర్ మండుతున్న టెంపరేచర్ బయటకు వెళ్తుంటుంది. అంత మండించి అంత శ్రమించి అంత నీటితో అన్ని బొగ్గుతో అంత బొగ్గుతో వనరులతో ఇదిగోండి ఈ చల్లనైన కరెంటు తీగల్లో నుంచి ఈ వెలుగు మనకు రప్పిస్తున్నారు వాళ్ళు. ఈ వెలుగు రావటానికి ఇంత ఒక గవర్నమెంట్ కింద అంటే మీ స్టేట్ గవర్నమెంట్ రన్ చేయలేవండి దీన్ని. ప్రభు ఒక రాష్ట్రానికి చెందినటువంటి ప్రభుత్వాలు ఈ పవర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు అందుకే నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ అన్నారు. అవి స్టేట్కి ఇచ్చారు ఆ పవర్ని. ఆ పవర్ని తెచ్చి తయారు చేసిన కరెంటుని స్టేట్కి ఇస్తారు. బాగా ఆలోచిస్తున్నారు కదా మీరు. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఆలోచించండి. ఒక ట్రైన్ ట్రాక్స్ మీద పరిగెట్టాలి. ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లైన్ ఎంతవరకు ఉంటుందో, సపోజ్ ఒక విజయవాడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది, అది పవర్ సప్లై చేస్తుంటుంది కనుక అక్కడికి ప్రవేశించిన ఆ లిమిట్స్లోకి వచ్చినటువంటి ఎనీ సూపర్ ట్రైన్స్ కరెంటు ద్వారా నడపబడే ట్రైన్ అంతవరకు ఆల్ పవర్ ఇస్తారు. ఆ తర్వాత వైజాగ్ వచ్చిందనుకోండి, ఎక్కడ ఒక నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్. అలా ఒరిస్సా వెళ్ళిందనుకోండి, అక్కడ ఒక నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్. ఇలా ఎన్ని రాష్ట్రాలు వెళ్తాయో, ఎక్కడెక్కడ ఏ ఏ రాష్ట్రాలలో థర్మల్ పవర్ ప్రాజెక్టులు నదులు బొగ్గు పుష్కలంగా దొరికిన ప్రాంతాల్లో పెడతారో ఇవన్నీ, అక్కడి నుంచే పవర్ సప్లై అవుతుంటుంది అన్నమాట. పవర్ కట్ అయిపోయి పవర్ ఆ పవర్ కనెక్ట్ అయిపోద్ది. ఈ వేగంతో వెళ్ళిపోద్ది కదా, ట్రైన్ వేగంతో వెళ్ళిపోతుంటుంది. ఎక్కడో దగ్గర లైన్ కట్ అవుతుంది, కట్ అయిందంటే గ్యాపే ఉండదు, అన్నీ కలిసే ఉంటాయి. చిన్న గ్యాప్ అంతే ఈ పవర్ ఆ పవర్లోకి వెళ్లకుండా. ఎప్పుడైతే ఆ వేగంతో ట్రైన్ ప్రవేశిస్తుందో ఇది వెళ్ళిపోయి ఆ పవర్ అక్కడ కనెక్ట్ అయిపోద్ది. వెళ్ళి ఆ వైర్ పైన ఉన్న ఆ స్తంభాలు అక్కడ వరకు ఉంటాయి, అవి కనెక్ట్ అయిపోతాయి. అక్కడి నుంచి మళ్ళీ పరిగెడుతుంటే దూసుకుపోతుంటుంది. ఏమండి, ఒక ఇండియన్ రైల్వేస్ పనిచేయాలి అంటే ఇండియా దేశంలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టులన్నీ కూడా ఒక లైన్లోకి రావాలి. దీనికి ఎంత గవర్నమెంటు, ఎంతమంది మంత్రులు, ఎంతమంది అఫీషియల్స్, ఇండియన్ రైల్వే సర్వీస్ చదువుకున్న ఐఆర్ఎస్ ఎడ్యుకేటెడ్ పీపుల్, అనుభవజ్ఞులు, ఎంతమంది చక్రం 24 గంటలు ఈ పవర్ ఎలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇండియా అంతా ఈ ట్రైన్స్ ఈ పవర్ కట్. ఒక పవర్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఎలక్ట్రికల్ పవర్ గురించి మాట్లాడాను ప్రియులారా. ఒక చంద్రుడు తిరగాలి, ఒక భూమి తిరగాలి, ఒక సూర్యుడు తిరగాలి, ఒక గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ తిరగాలి, ఇవన్నీ పాలపుంత నక్షత్ర మండలం చుట్టూ తిరగాలి, పాలపుంత నక్షత్ర మండలంలోని కోటానుకోట నక్షత్రాలు తిరగాలి, ఈ ఇన్ని నక్షత్రాలు తిప్పుకుంటూ పాలపుంత నక్షత్ర మండలం ఆండ్రోమెడా నక్షత్ర మండలం వైపు వెళ్ళాలి, అక్కడ అది కూడా తిరుగుతూ ఉండాలి, ఈ రెండూ కలిసి తిరుగుతూ ఇలాగ అన్ని సైకిల్ తిరుగుతుందండి. అక్కడ అనంతమైన విశ్వం. దీనంతటికీ పవర్, దీనంతటికి పవర్. అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, కనబడేవి కానీ కనబడనివి కానీ. చూసారా ఎలా అంటున్నాడు, అది చదువుతుంటేనే మతిపోతుంటుందండి చదువుతుంటే. దృశ్యమైనవి అదృశ్యమైనవి సింహాసనాలు అంటే రూల్స్ అండి. మరి అవింగ్ ఎవరు నడుపుతారు? ఆకాశమందుల శక్తులు కనెక్ట్ అయి ఉంటాయండి. ఆకాశమందుల శక్తులు కనెక్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు చూసారు ఈ రైల్వేలో ఈ ఎలక్ట్రికల్ లైన్లు, ఒక థర్మల్ ప్రాజెక్ట్ నుంచి వచ్చినటువంటి పవర్ అంతా ఇన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆ నెక్స్ట్ పోల్
ఇక ఆంధ్ర థర్మల్ పవర్ ప్రాజెక్టు ఆంధ్రాలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టు, తర్వాత ఒరిస్సా శ్రీకాకుళం దాటిన తర్వాత ఇక్కడ ఆ స్టేట్ కనెక్ట్ అవుతుంది. అక్కడ కనెక్ట్ అయ్యేసరికి అక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పవర్ రైల్ ట్రాక్ దగ్గరికి వచ్చి ఉండాలి. ఇది పవర్ కనెక్టింగ్. మరి సింహాసనాలు అంటే ఏమనుకుంటున్నారు? వాటిని నడిపించేవాడు అండి. సింహాసనం మీద కూర్చునేవాడు దేశాన్ని పాలించేవాడు అని కదా మీకు అర్థం. దేశాన్ని పాలించేవాడు అన్నీ వెళ్ళిపో, అన్నీ బుర్రలోకి వెళ్ళాలి, అన్నీ చెబుతుండాలి. ఇవరు మూడో తాడువే వచ్చేస్తుంది, పిల్లల మీద ఎక్కువగా వర్కౌట్ చేస్తుంది. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఇవి ఎంటర్ అవ్వచ్చు థర్డ్ వేవ్ అనేది. మరి ఎన్ని ఎంతమంది లక్షల మంది పిల్లల్ని అమాయకులైన పెద్దలనే తట్టుకోలేకపోయాం. పిల్లలతో ఈ కరోనాతో ఎలా తట్టుకుంటాం? పిల్లలు ఎలా భరించగలరు? వాళ్ళలో ఉన్న కష్టాలు ఎలా చెప్పగలరు? వీళ్ళు చూస్తే 66 లెక్కలు ఇస్తున్నారు. బ్లాక్ ఫంగస్ అంటున్నారు, వైట్ ఫంగస్ అంటున్నారు, బ్లూ ఫంగస్ అంటున్నారు, రకరకాల ఫంగస్లు ఈరోజు చోటు చేసుకుంటున్నాయి. కరోనా వచ్చిపోయిన వాళ్ళందరికీ ఫంగస్లు అనేవి స్టార్ట్ అయిపోయి అప్పుడు కొన్ని అప్పుడు వేల వరకు వచ్చేసరి చనిపోవడాలు. మరి దీని అంతటినీ చూడాలంటే కేంద్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి నేషనల్ హెల్త్ మినిస్టర్ ఉన్నాడు ఆయనకి స్టేట్లో ఉన్న హెల్త్ మినిస్టర్ అందరూ కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళకి హాస్పిటల్స్, వాళ్ళ హాస్పిటల్స్లో ఉన్న అధికారులు, హాస్పిటల్స్లో ఉన్న అన్ని అందరూ కనెక్ట్ అయి ఉండాలి వాళ్ళతోనే. నేషనల్ మినిస్టర్తో స్టేట్ మినిస్టర్లు కనెక్ట్ అయి ఉండాలి ఆరోగ్య కరోనా విషయంలో. లేదా థర్డ్ వేవ్ వస్తుంది, ఏంటి నెక్స్ట్? మనం వ్యాక్సిన్లు, మొత్తం వ్యాక్సిన్లు అన్నీ దించేయాలి. మనం ఇప్పటికి వ్యాక్సిన్లు లేవు, వ్యాక్సిన్ లేకపోతే చాలామంది చనిపోతున్నారు. ఇప్పుడు వ్యాక్సిన్లు బాగా జరిపిస్తున్నారు కనుక, ఉన్నకాడికి వేసేస్తున్నారు కనుక చావులు తగ్గిపోతున్నాయి. కొంచెం ఏదో బయటపడుతున్నాం అనుకుని ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది, కనబడుతుంది. ఇప్పుడే వ్యాక్సిన్లు రెడీ చేసేయాలి. ప్రభుత్వం పని చేయాలండి, పడుకోవడం కాదు. అలా పడుకోవడం వల్లే నిన్ను భారతదేశంలో ఇంతమంది చచ్చిపోయారండి కరోనాతో. అలర్ట్, కింద తేడాది వచ్చింది కనుక అలర్ట్ అయ్యారు. ఇప్పుడు అలర్ట్ అయిపోయి గ్యాస్ రెడీ చేసుకుంటున్నారు, పిల్లలకు పడకలు రెడీ చేస్తున్నారు ఆధునిక సౌకర్యాలతో. ఏంటి ఇంకా థర్డ్ వేవ్ రాలేదు, వీళ్ళు ఇక్కడ రెడీ అవుతున్నారు. రెడీ అవ్వాలి, అవ్వకపోతే ప్రజలు ప్రశ్నిస్తారు. ఏంటి చేస్తుంది మీ గవర్నమెంట్ ఓట్లేసి గెలిపించినందుకని ప్రజలు నిలదీస్తారు. అప్పుడు నెక్స్ట్ టైం మనల్ని గెలిపించరు. అప్పుడు మనకు పదవులు ఉండవు. మనకు తోసివై పెడతాం సింహాసనాల మీద వెళ్ళి, మన అధికార పీఠాల మీద వెళ్ళి. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్ని భారతదేశానికే ఇంత గవర్నమెంట్ ఉంటే అర్థమవుతుందా? అలాగే ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎందరు మినిస్టర్లు ఉన్నారో అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వీళ్ళందరికీ పెద్దోడు ప్రధానమంత్రి. అర్థమైందా? ఒక చిన్ని భారతదేశానికే ఇంత గవర్నమెంట్, ఇంత పెద్ద గవర్నమెంట్ ఉంటే భూమి, దీని వైశాల్యం ఎంత, దీంట్లో ఉన్న ఎన్ని దేశాలు, ఇవి మానవ ప్రభుత్వాలు. ఇకపోతే దేవుని ప్రభుత్వం భూమి తిరగాలి. మరి ఎవరు చెప్తున్నారు? ఏ దేశం దీనికి యాక్షన్ లేదు, దీనిలో కలుగు చేసుకోలేదు ఏ దేశం తిప్పడానికి, భూమిని తిప్పడానికి. ఈ సంవత్సరం భూమిని తిప్పడానికి అయ్యే ఖర్చు మేము పెట్టుకుంటామని ఏ దేశం రాదు ఇప్పుడు. ఎందుకంటే ఏ దేశం పనికిరాదు ఈ పని చేయడానికి, ఏ దేశం పనికి రాదు. ఏదో వాళ్ళ దేశానికి వచ్చిన సూర్యుడిని చేసుకున్నారు, గంట మండించారు. చైనా వాళ్ళు అండి సూర్యుని చేసుకున్నారు. అందరితో ఎలాగా తొడలు కొట్టుకుని మీసాల మీద చేస్తే కొంతసేపే తెలియంది. ఇలా సూర్యుల్ని చంద్రుల్ని చేసుకుంటూ పోతే ఏమైపోతారు వీళ్ళు? యూనివర్సల్ గవర్నమెంట్ ఏమంటున్నాడు? యూనివర్సల్ గవర్నమెంట్గా ఉన్నాడు యోగ గ్రంథంలో 38:33 ఆకాశమండలపు కట్టడలో. చూసా భూమి మీద కరోనా గురించి శాస్త్ర పరిశోధనలో వైద్య రంగం ఎలా ఉందో ఇప్పుడు కాసేపు చెప్పాను మీకు. తలపోటు వచ్చింది కదా, తలపోటు. ఆకాశమండలపు కట్టడలో ఓరు ఆకాశమండలం అయితే చిన్న భారతదేశం అంత ఉందా? ఏదైనా భూమి అంత ఉందా? అమ్మో, కొన్ని కోట్ల రెట్లు
రైల్ ట్రాక్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా ఒక రైలు ఎలక్ట్రికల్ ఇంజిన్స్ నడవాలంటే భారతదేశం అంతా రైల్వే ఉంది, రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. ఈ ట్రాక్స్ మీద ఎన్నో కొన్ని వేల ట్రైన్లు పరిగెడుతున్నాయి. ఈ వేల ట్రైన్లకి కొన్ని కొన్ని దేశంలో ఉన్నటువంటి ఈ ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ పవర్ సప్లై చేయాలి. పవర్ సప్లై చేయాలంటే ఎంత బొగ్గు, ఎంత నీరు ఖర్చు అవుతుంది, ఎన్ని ఎన్ని ఫ్యాక్టరీ, ఎంత అడావుడిగా ఉంటుంది అక్కడ, ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇన్ని పని చేస్తేనే కానీ వేల రైళ్ళు 24 గంటలు డగడగ 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 అని పరిగెట్టవు. ఊరికి చివరగా ఉన్న రైల్ ట్రాక్ శబ్దం మనకు దగ్గరలో ఉన్న వాళ్ళు వినబడతారు, కానీ మిగతా వాళ్ళకి ఎలా వినబడతావు? విశ్వంలో ఉన్న మనం విశ్వ పనులకు దూరంగా ఉన్న భూమి, అందుకే నిశ్శబ్దతలో ఉంది భూమి. లేకపోతే మనం శబ్దాలు భరించలేక ఎప్పుడు చచ్చిపోయేవాళ్ళే, చచ్చిపోవాలి మనం విశ్వ శబ్దాలకి. ఇలాగ ఇవన్నీ అందుకే అంటున్నాడు, ఆకాశమండలపు కట్టడలను నీ వెరుగుదువా యోగు, దానికి భూమి మీద వేసిన భూమి మీద ఉన్న ప్రభుత్వము నీవు స్థాపింపగలవా? వేశాడు ప్రశ్న. భూమి మీద గవర్నమెంట్ను పెట్టగలవా? విశ్వాన్ని తిప్పడానికి భూమి మీద ప్రభుత్వాన్ని పెట్టగలవా? పాలకులను పెట్టగలవా? విశ్వాన్ని నడిపించటానికి, విశ్వాన్ని నడిపించటానికి, విశ్వాన్ని నాట్ ఓన్లీ ఎర్త్, నాట్ ఓన్లీ మూన్ సన్, అసలు నువ్వు మూన్ని కనిపించలేవు, కదపలేవు. అందుకంటే చిన్నది అదే కదా మన దగ్గర. ఇప్పుడు వెళ్ళటానికి ట్రైల్ చేస్తున్నారు, ఉండటానికి అక్కడ. ఇంక వీళ్ళు ఎప్పుడు డెవలప్ అవుతారు? వీళ్ళు వెళ్ళి అంగారుగుడిలో ఉండటానికి సిద్ధపడుతున్నారు 2004 2005కి. ఇక్కడ ఒకటి ఉండి ఆలోచించలేని నీవు అక్కడికి వెళ్ళి ఏమి ఆలోచిస్తావు? ప్రియులరా, చాలా ప్రమాదకరమైనటువంటి గవర్నమెంట్ అండి. విశ్వానికి భూమి మీద ఉన్న ప్రభుత్వమును నువ్వు జాగ్రత్తగా దాన్ని క్రియేట్ చేయగలవా, కట్టగలవా? ఇక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్టులు కట్టినట్టు కాదు, ఇక్కడ నదులతో ఒక డ్యామ్స్ నిర్మించినట్టు కాదు. ప్రాజెక్టు దగ్గర చేయగలవా? దాని అంతటిని చేస్తున్నాను, నా కొడుకు అప్పగించాను. ఈజ్ అ రూలర్, విశ్వానికి రూలర్ ఆయన. ఇందులో కనిపించని ఉన్నాయి, మళ్ళీ ఇటు కనిపించిన వాటిలో కూడా పనులు జరుగుతున్నాయా? శక్తులు, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఏమిటి, ఎందుకు కదిలిపోతున్నాయి? ట్రైను పట్టాల మీద వండకుండా కదిలిపోతే పక్క పడిపోద్ది. ఆకాశమందున శక్తులు కదిలింపబడును. మత్స్య సువార్త 24వ అధ్యాయం 29వ వచనం, మత్స్య సువార్త 24:29. ఆ దినములు ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అదే పవర్ ఫెయిల్యూర్ మొత్తం చీకటి అయిపోతే ఏం చేస్తుందండి? సూర్యుడు వచ్చినంత వరకు మనం ఆ చీకట్లో భజన చేయడమే కదా ప్రపంచం అంతా. చీకటి సూర్యుడిని కమ్ముతుంది, చీకటి సూర్యుడిని కమ్మితే సూర్యుని నుండి వస్తున్న తేజస్సు చందమా మీద పడాలి కదా, పరావర్తనం జరగాలి కదండి. సూర్యుని మీద వేగే చంద్రుని మీద పడితే వెన్నెలగా మన మీదకి వస్తుంది. కనుక పెద్ద లైట్ ఆగిపోయింది, భూమికి దగ్గరలో ఉన్న చిన్న లైట్ చంద్రుడు ఆగిపోయాడు. ఆకాశంలో నక్షత్రంలో అయ్యో గెలాక్సీస్ ఎటువంటి ఎన్నిటికి కనెక్షన్ ఉందా? ఇది నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. దీని అందరికి కనెక్షన్ ఉందా? ఎస్, దేర్ ఈస్ ఎ బిగ్ కనెక్షన్. దానికి గవర్నమెంట్ భూమి మీద ఉంది. భూమి కంటూ విపత్తు ఎవడైనా తీసుకొచ్చాడంటే విశ్వానికి విపత్తు తెస్తున్నాడని అర్థం. భూమి మీద ఉన్న దేవుని కుమారుడైన క్రైస్తవునికి హింస కలుగు చేస్తున్నాడు అంటే దేవునికి హింస కలుగు చేస్తున్నాడని అర్థం.
క్రైస్తవుడంటే అన్నిటికీ సర్వాధికారి అయిన క్రీస్తును ధరించి నమ్ముకున్నవాడే క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడికి నువ్వు హాని తలపెడితే, ఆ క్రైస్తవుని నేను ఏదో చేయాలనుకుంటే నీ భూమి ఉంటుందా? నీ సూర్య కుటుంబం ఉంటుందా? నీ పాలపుంత ఉంటుందా? కోటానుకోట నక్షత్ర మండలాలు, కోట కోట్లు 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 నక్షత్రాలు, ఇవన్నీ ఏమైపోతాయంటున్నాడు? ఆ దినమున సూర్యుడు కమ్ము, సూర్యుడు చీకటి కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశం నుండి నక్షత్రాలు పడిపోతాయి. ఎందుకంటే ఒకసారి చెప్పాను మీకు, మనిషి ఏమను ఏమని ఆలోచించండి, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిస్టమ్ అంటాడు దాన్ని. జపాన్లో రైళ్ళు ట్రాక్ల మీద పరిగెడుతున్నాయి, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిస్టమ్. ట్రైన్ ఎప్పుడైతే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిస్టమ్ పట్టాల మీదకి వచ్చిందో, పట్టాల మీద నుంచి రైలు ట్రామ్స్, ఇప్పుడు పెద్ద 500 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి ట్రైన్స్, ట్రామ్స్ అంటారు వాటిని, అవి పట్టాల మీద నుంచి కొన్నింటిని పైకి లెగిస్తుంది అంతే. మన ట్రైన్ లెగిస్తే పడిపోతాయి, పక్కకి వెళ్ళిపోతాయి. ఇది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవర్. మన పవర్ ఇప్పుడున్న మన రైలు పవర్లు ఏంటంటే పట్టాల మీద పరిగెత్తించే పవర్ ఇది. ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవర్ పట్టాల మీద పరిగెట్టడం, పట్టాలను అటు ఇటు దాటకుండా పట్టాలను ముట్టకుండా పరిగెట్టే ట్రైన్ ఇది, పక్కకి వెళ్దవు. అలాంటి ఒక్క ఊహించుకోండి ఒకసారి, అలాంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిస్టమ్తో ఒక భూమి అలా గాలిలో ఉంది అని వీడు అడ్జస్ట్ చేసుకున్నాడు. మనిషి అడ్జస్ట్ చేసుకున్నాడండి, భూమి ఎలాగ గాలిలో తేలుతూ కింద మీద ఎక్కడ లింక్ లేకుండా తిరుగుతుంది అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. అన్ని గ్రహాలకే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది పవర్ చెప్పడం రాదు, ఏదో ఒక పవర్ ఉంది. అలాగే నొప్పు ఉంటాడా? ఒప్పుకొని తీరాలి వాడు. ఏదో ఒక పవర్ ఉంది. ఆ పవరు ఈ గ్రహాలన్నిటినీ, ఈ శూన్యములు ఎక్కడ పెట్టాలో, కోటానుకోట్ల నక్షత్రాలు ఎక్కడ పెట్టాలి, ఈ నక్షత్ర మండలాలు ఎక్కడ పెట్టాలి, పెట్టినవి ఎలా తిరగాలి, ఈ రూలింగ్ అంతా కూడా యేసుక్రీస్తు గురించాడు. నాయన నువ్వే పరిపాలించు. వాట్ ఎ వండర్ఫుల్ పవర్! ఈ పవర్ మీద అధికారం ఆయన. ఇది ఈ గవర్నమెంట్లు వీటి గురించి అనుకుంటున్నారా? వీటికి మనకి మనం జాలలే దీని గురించి. అలాగని మనం బాగా పరిపాలిద్దామంటే మనకి ఎవరు, ఆ సంగతి మీకు తెలుసు కదా. దేవుని పిల్లలారా, భూమి మీద అధికారమును నీవు స్థాపించగలవాయో. భూమి మీద ఎంత పవర్ ఉందో ఆలోచించాడా నరుడు? భూమికి ఇంత పవర్ భూమి మీద ఉందన్న సంగతి ప్రపంచంలో 760 కోట్ల మందిలోనున్న శాస్త్రవేత్తలకు తెలుసుంటే ఈ పాటికి మోకాళ్ళ మీద దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళు. తెలియకే కదా వాళ్ళు అలా ఉండిపోయారు. మనం చెప్పామనుకో, నేను సైంటిస్టే నువ్వు నాకు చెబుతావా అంటాడు. ఇంకేమంటాం, వాడు సైంటిస్ట్ కాదు, మెంటల్ హాస్పిటల్ పేషెంటాడు. ఆడు ఎలాగనుకుంటాడు హాస్పిటల్లో, మెంటల్ హాస్పిటల్కి వెళ్ళగానే మనల్ని చూసి వాడు పని ఏదో చేసి పోతుంటాడు. మనల్ని చూసి కాదు, మనం చూస్తామండి. ఆడేదో ఎవడు చేసుకుని పని వాడు చేసుకుంటూ పోతుంటాడు. చెరిగేవాడు జరుగుతాడు, మట్టి మట్టి మోచాడు, మట్టి మోస్తాడు, తుపాకీతో పేల్చాడు, పేలుతుంటాడు. అదండి మనుషులు. ఈ మనుషులు ఈరోజు భూమి మీద జరిగేది అదే. వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇక్కడికి? మనం ఈ బోధించే ఈ బోధలోకి వాళ్ళు ఎప్పుడు వస్తారు? వాళ్ళు వచ్చిన రోజే ప్రపంచానికి విముక్తి. ఆ రోజు సత్యం కనబడలేదు సొలొమోను గారికి, 1000 ఏళ్ల తర్వాత వచ్చింది. 1000 ఏళ్ల తర్వాత వచ్చినా కనబడింది, కాదనుకొని చంపేసింది ఆ లోకం వేసుని. ఈరోజు రాకపోవడం కాకుండా రావడం జరిగిపోయింది. అలాగే కనబడటం సమాజానికి, నరుడికి మానవాళికి కనబడడం జరిగిపోయింది, చంపేశారు.
కనబడలేనప్పుడు కనబడలేదన్నారు, కనబడినప్పుడు కాల్చి చంపినట్టుగా చంపేశారు. ఇప్పుడు నిన్న మంచి జోకేశర్ జాన్సన్ సత్యము చాలా అసదూరంగా ఉన్నది, చాలా దూరంగా ఉంది, లోతుగా ఉందని. కనబడినప్పుడు అన్ని దూరాలు లోతులే, కానీ ఈవేళకైనా ఎవరైనా తెలుసుకుంటున్నారా? ఏసెవరనుకుంటున్నారు? సర్వాధిపతి. ఓకే, నెక్స్ట్ వీక్ యూనివర్సిటీ బిల్డింగ్ నుంచి నెట్ ప్రసారాలు తెలకెద్దరు కానీ. గాడ్ బ్లెస్ యూ. ఎగ్జామినేషన్ జూలై నెల, బక్రీద్ అనే మన ఇస్లాం సోదరుల పండుగ దినాన్న, అది గవర్నమెంట్ పబ్లిక్ హాలిడే కనుక ఆ రోజు కరోనా అని అన్ని వెసులుబాట్లు మనకు కలిగి ఉంటే మోదవలసలో జరిగేద్దాం. ఈలోగా మీరు ట్రైన్ టికెట్లు అయ్యి బుక్ చేసేసుకోకండి, కొంచెం ఆలోచించి అడుగు వేయండి. ఆ తర్వాత మీరు ఆలోచించవలసింది మీ దగ్గరే పరీక్ష నిర్వహించుకోవడం. పరీక్ష మీరు ఇక్కడికి వచ్చి రాస్తారా ప్రభుత్వం సడలింపులు ఇస్తే? ఒకవేళ లేకపోతే పరీక్ష మీరు మీరున్న స్థలాల నుంచి, అక్కడున్న కోఆర్డినేటర్స్, ప్రిన్సిపాల్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిగించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.